విడదీసిన తప్పు లేదు. ఇయాల తెలంగాణ ప్రజల జీవితాలకు ఉరితాడు బిగించిన కేసీఆర్ ను ఆ గట్టు మీద ఉరిదీశాలి. ఆ శిక్ష కూడా సరిపోదు. ఉరిదీయడమే కాదు, రాళ్లతో కొట్టి కల్వకుర్తి కింద పాతరేయాలి. అప్పుడే కేసీఆర్ చేసిన ద్రోహానికి కొంతైనా శిక్ష విధించినట్టు అవుతుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దక్షిణ తెలంగాణ రైతుల యొక్క ప్రయోజనాల కోసం ఆగమేఘాల మీద కదలాలి. ఇవాళ బీజేపీని కూడా నేను ప్రశ్నిస్తున్నా, బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు రైతుల ప్రయోజనాల కోసం పెడబొబ్బలు పెట్టుడు కాదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు తక్షణమే తీసుకురండి. అవసరమైతే మీరు అడాగ్ బేసిస్ మీద అనుమతులు ఇప్పించండి, మంత్రిని ఇక్కడ పర్యటనకు తీసుకొని రండి. ఇవాళ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలోకి ప్రాజెక్టులు వెళ్ళినాయి కాబట్టి ఆ అధికారుల మీద కేంద్ర జలశక్తి మంత్రికి అజమాయిషీ ఉంటుంది. తక్షణమే ప్రాజెక్టు రిపోర్ట్లు తెప్పించుకొని 10 రోజుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు పర్యావరణ అనుమతులు ఇప్పించాల్సిన బాధ్యత కిషన్ రెడ్డి బండి సంజయ్ మీద ఉన్నది. లేకపోతే మా ప్రాంతాలల్లా మిమ్మల్ని తిరగనియరు రైతులు. మీరు కూడా కేసీఆర్తో పాటు సహదోషులే. మీ సావాస దోషం కేసీఆర్ కుటుంబానికి పనికి వస్తుంది. మీ ఇద్దరు తోడు దొంగల్లాగా మారిండ్రు, తెలంగాణ ప్రజల పాలిట గుదిబండలుగా మారిండ్రు మీరు. వీళ్ళిద్దరు కలిసి శాశ్వతంగా ఈ ప్రాంత రైతుల జీవితాల మీద మరణ శాసనం రాస్తుండ్రు. దీని మీద అన్ని రకాలుగా కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని నిర్మిస్తుంది, ప్రజలకు వివరించి చెప్తుంది. ఈరోజు వచ్చిన ఆదేశం ఈ ప్రాంత ప్రజల రైతుల ప్రయోజనాలకు పెద్ద విఘాతం కలగబోతుంది. దీనికోసం కాంగ్రెస్ పార్టీ కొట్లాడబోతుంది. మొదటి నుంచి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కవలపిల్లల్లాగానే పనిచేస్తారు మీకు తెలుసు. 2017 ముందు నుంచే వాళ్ళిద్దరికి ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకెళ్తున్నారు. గతంలో మేము అనుకున్నాం ఆర్థిక అవగాహన, కొంత ముందుకెళ్ళినాక రాజకీయ అవగాహన అనుకున్నాం. ఇప్పుడు ఉమ్మడి రాష్ట్ర ఆలోచన అని అర్థమైపోయింది. ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని చేయడానికి వ్యూహాత్మకంగా కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి గారు పాచికలు కదిలిస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఇన్నాళ్ళు మీరందరూ మేమందరం శర్మిల గారు ఇక్కడ పార్టీ పెట్టడంలో ఏం ఆలోచన ఉందో మనకు అర్థం కాక కొన్నిసార్లు బీజేపీ ఉంది, కొన్నిసార్లు కేసీఆర్ ఉంది.